నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము చామంతి మొక్కలకి మనకు సీజన్ రాబోతుంది కదా మనం ఇప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే మనము కొమ్మలతో కూడా ఎలా పెట్టుకోవాలి నర్సరీ వాళ్ళు ఎలా పెడతారు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనము చామంతి మొక్కల్ని వింటర్లో ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత సమ్మర్ వచ్చే ముందు హార్ట్ రూంచేసి సెమి షెడ్లు అనేది పెట్టాం కదా అప్పుడు మనకేమవుతుందంటే కొత్త చిగురులు వచ్చి మొక్కలు అనేవి బాగా బుషిగా వస్తాయి ఫ్లవరింగ్ లేకపోయినా సరే మనకు ఫుల్గా ప్లాంట్స్ అయితే గ్రోత్ ఉన్నాయి ఇప్పుడు మనము అలానే ఉంచేసామంటే ఫ్లవరింగ్ అనేది ఉండదు ఎందుకంటే ఆ ప్లాంట్స్ అన్నీ కూడా కొమ్మలు ముదిరిపోయాయి మనకు ఎక్కడైతే కొత్త చిగురులు వస్తాయో అక్కడి నుంచే మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనం అలాగే కనుక ముదిరిపోయిన మొక్కల్ని అలాగే ఉంచేసామంటే ఏమవుతుందంటే అవి ఫ్లవరింగ్ అనేది రాదు మొక్కలు అనేది చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట చాలా మందికి ఏం చేస్తారంటే కొన్ని అంటే సాయిల్ అనేది ప్రాబ్లం ఉండటం వల్ల కొన్ని పువ్వులు పూసిన తర్వాత చనిపోతూ ఉంటాయి నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత కూడా చనిపోతూ ఉంటాయి ఇప్పుడు మనము హార్డ్ పూన్ చేసిన తర్వాత ఒకసారి ఏదైనా సరే ఒక కంపోస్ట్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ నేను వచ్చేసి వర్మి కంపోస్ట్ పశువుల ఎరువు రెండు మిక్స్ తర్వాత అందులోనే కొంచెము వేప పిండి అనేది వేసాను ఎందుకంటే ఎక్కువగా ఈ చామంతులు రోజా మొగలు వీటన్నిటి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వస్తుంటాయి ఎండు కొమ్మ తెగులు అంటే కింద నుంచి కొమ్మలు అనేవి ఎండిపోయి మొక్క అనేది చనిపోతూ ఉంటుంది అందుకనేసి మీరు ఆల్రెడీ లాస్ట్ సమ్మర్లో ప్రూనింగ్ చేసిన మొక్కలు ఉంటే కనుక ఇలాగ ప్రూ హార్ట్ ప్రూన్ చేయండి లేదంటే ఒకవేళ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనుకుంటే ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఒక లీటర్ వాటికి ఒక స్పూను దాల్చిన చెక్క పొడి అనే వేసి వాటర్ అనేది ఇస్తున్నాను చెప్పాను కదండి ఇంతకు ముందంతా కూడా మనము దాల్చిన చెక్క పౌడర్ని వేయడం వల్ల యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది అలాగే రూటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది కొమ్మల్ని కూడా మనము దాల్చిన చెక్క పొడిలో డిప్ చేసి పెడితే మనకు రూట్స్ అనేవి తొందరగా వస్తాయి ఇప్పుడు ఇలా చేసేసిన తర్వాత మనకు అంటే వింటర్ వచ్చేసరికి కూడా కొత్త చిగురులు వచ్చి బుషీగా తయారవుతుంది ప్లాంట్ అనేది ఎక్కువ ఫ్లవరింగ్ అనేది మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది సన్లో పెట్టండి ఇక్కడ మనము ప్రూన్ చేసుకున్నాం కదా ఇవంతా కూడా ముదిరిపోయిన కొమ్మలు ఆ కొమ్మలకంతా మనకు పెట్టుకున్నా కూడా ఫ్లవరింగ్ అనేది ఉండదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తగా చిగుర్లు వస్తూ ఉంటాయి కదా పైన అవి మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇలాగ ఇప్పుడు మొత్తము మన దగ్గర ఎన్ని మొక్కలుంటే అన్ని మొక్కలకి మీరు ఒకసారి హార్ట్ ప్రూన్ చేసి కంపోస్ట్ అనేది ఇచ్చేసేయండి ఒకవేళ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిలు ఫిఫ్టీ పర్సెంట్ పశువులు లేరు కానీ ఏదైనా సరేరు రెండు సమాన భాగాలుగా కలుపుకోవచ్చు అందులోనే కొంచెము వేప పిండి తర్వాత ఇసుక అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది చామంతి మొక్కలకి కాబట్టి అలాగా కలుపుకోండి మీరు సాయిల్ మిక్స్ అనేది ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి నేనైతే ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను టూ ఇంచెస్ సాయిల్ అనేది రిమూవ్ చేసేసి హార్ట్ రూన్ చేసి ఇక్కడ కంపోస్ట్ అనేది ఇచ్చేసాను ఎందుకంటే నాకు పార్ట్స్ అంతా కూడా ఎండు కొమ్మ తెగుళ్ళు అవంతా ఏం లేవు అందు అంతా బాగుంది అందుకనేసి నేనైతే అలా చేశాను మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోండి ఇవి మనకు ఇంతకు ముందు ఆల్రెడీ పెరిగిన కొమ్మలు హార్డ్గా అయిపోయాయి ఈ కొమ్మలు పెట్టడం వల్ల మనకు ప్రాపగేట్ అనేది అబవ్ కొమ్మలు అప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది కొత్త చిగుర్లు త్రీ టు ఫోర్ ఇంచెస్ మాత్రమే కటింగ్ చిన్న కటింగ్స్ తీసుకున్నా సరే మనకు రూట్స్ అనేవి తొందరగా వస్తాయి చూసారు కదా ఇక్కడ మొత్తం ఎండిపోయినవి కాకుండా హార్డ్ కొమ్మలు కాకుండా బాగా లేతగా ఉన్న కొమ్మల్ని మాత్రమే తీసుకొని మీరు కొమ్మలు అనేది పెట్టుకోవాలి ఇలాగే నర్సరీ వాళ్ళు కూడా కొమ్మలతోనే మొక్కలన్నీ పెడుతూ ఉంటారు మీరు ఒకవేళ ఏదైనా పాట్లో ఎక్కడైనా సరే గుచ్చేసినా కూడా ఇలాగ చిన్న కొమ్మ తీసి అది సక్సెస్ అయిపోతుంది లేదు అనుకుంటే మీరు సపరేట్గా శాండ్లు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి లేత లేత కొమ్మలన్నీ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు మనము ప్రూన్ చేసాం కదా మనకు వింటర్ అంతా కూడా ఫుల్గా అది కొమ్మలు అవి వస్తూ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు పించి కనుక చేసుకున్నారంటే ప్లాంట్స్ అనేవి చాలా బుషీగా తయారవుతాయి ఈ లోపే మనము రెడీ చేసుకోవాలి మీరు ఇప్పటివరకు రెడీ చేసుకోకపోతే ఈ విధానంగా ట్రై చేయండి ఇక్కడ మనం చూసాం కదా చాలా కొమ్మలు అయితే వచ్చాయి త్రీ టు ఫోర్ ఇంచెస్ కొమ్మలు మాత్రమే తీసుకోండి అది కూడా లేత కొమ్మలు కాడ అనేది చూసుకోండి మీరు ఒకవేళ ముదురుగా కనుక ఉంటే హార్డ్గా ఆ ప్లాంట్ వచ్చేసి మీరు కొమ్మలు పెట్టినా కూడా అవి రావు ఇక్కడ మనం చూ కనిపిస్తుంది కదా చాలా లేత కొమ్మలు అలాగే త్రీ టు ఫోర్ ఇంచెస్ కొమ్మలు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ ఓన్లీ ఇసుక ఇసుక తీసుకున్నాను అలాగే ఎటువంటి రూటింగ్ హార్మోన్ కూడా నేను వాడట్లేదు ఒకవేళ మీకు అవసరమైతే కనుక దాల్చిన చెక్క పొడి లేదంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా అది కానీ పసుపు ఇలాగ ఏదైనా సరే వేయండి యాంటీఫంగల్గా పనిచేస్తుంది మనకు మనము వాటర్ చేస్తాం కదా ఇప్పుడు ఈ కొమ్మలన్నీ పెట్టుకున్న తర్వాత ఆ వాటర్లో అయినా సరే కొద్దిగా దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి మీరు ఈ కొమ్మల మీద కనుక వేశారంటే రూట్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి అలాగే కొమ్మ అంటే మనం పెట్టిన కొమ్మలు అనేవి ఎండిపోకుండా ఉంటాయి నర్సరీ వాళ్ళు ఇలాగా ఫస్ట్ కొమ్మలన్నీ త్రీ టు ఫోర్ ఇంచెస్ పెట్టి వాటిని ఒక్కొక్క పాటలోకి ట్రాన్స్ప్లాంట్ చేసి పించింగ్ చేస్తూ ఉంటారనమాట పింటి చేస్తూ ఉండడం వల్ల ప్లాంట్ అనేది చాలా బుషీగా తయారవుతుంది ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఇలాగ ఇవన్నీ కూడా ఒక పదిహేను రోజులకంతా కూడా చక్కగా రూట్స్ వస్తాయి అప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఇప్పటివరకు కనుక మీ దగ్గర పాత చామంతి మొక్కలు కనుక ఉంటే ఆడ్ చేసి ఆడ్ చేసిన కొమ్మలతోటి లేత చిగుర్లతో ఉన్న కొమ్మలు చూసి కటింగ్స్ అనేవి పెట్టుకోండి కంపోస్ట్ ఇచ్చేయండి సాయిల్ మిక్స్ వచ్చేసి శాండీ సాయిల్ ఉండాలి అలాగే మనకు ఫుల్ సన్లో ఉండాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి